ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరు జరగబోతుంది. ఇక 21వ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్తో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది. ఇక అహ్మదాబాద్లో జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదన్నమాట, నరేంద్ర మోడీ స్టేడియంలో. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడగా 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుండగా, కోల్కతా జట్టు 5 మ్యాచ్లలో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ని ఓడించింది. ఇక ఆ మ్యాచ్లో చూసినట్టయితే క్రిస్ గేల్ ఫామ్లోకి రాగా, మనకు కేఎల్ రాహుల్ అయితే అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో చూసినట్టయితే దీపక్ కూడా కానీ షారుఖ్ ఖాన్ కూడా మెరుగ్గా నిరాడుస్తున్నారు. ఇక మనకు నికోలస్ పురాన్ మెరుగవలసింది. ఇక మనకు కోల్కతా జట్టుకు సంబంధించి చూసినట్టయితే ఆ జట్టులో కెప్టెన్ మోర్గాన్తో పాటు ఆండ్రూ రసెల్, దినేష్ కార్తిక్లు విఫలమవుతున్నారు. మనకు రాహుల్ త్రిపాఠి కొంతవరకు రాణిస్తున్నాడు. అదేవిధంగా నితీష్ రాణా కూడా రాణిస్తుంటే ఓపెనర్ శుభ్మన్ గిల్ మనకు ఘోరంగా విఫలమవుతున్నాడు. అతను ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఇక ఇరు జట్లు ఈరోజు మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఫేవరెట్గా పంజాబ్ కింగ్సే బరిలోకి దిగబోతుంది. విజయ అవకాశాలు కూడా పంజాబ్ కింగ్స్కే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 చూసినట్టయితే